కోటిపది ప్రేక్షకులకు నమస్సులు. ఈ ప్రభాత వేళ స్వామి వివేకానంద అమృత వాక్యం నుండి ఒక సూక్తిని మనం మననం చేసుకుందాం. మన సుఖానికి ఫలానాది అవసరం అనుకున్నంతకాలం మనం బానిసలమే అంటాడు స్వామి వివేకానంద. అంటే ఫలానాది పొందిన తర్వాత నేను సుఖపడతాను అనుకుంటే ఆ సుఖం అది పొందిన రాదట, మనం ఎప్పుడూ బానిసలంగానే ఉంటాం. సో దానికి దృష్టాంతంగా మనం ఒక కథ చెప్పుకుందాం. ఒక అమ్మాయి జన్మతః అంధురాలు, కానీ కళ్ళు వస్తాయని డాక్టర్లు చెప్పారు. కానీ ఆ కళ్ళు ఎవరొకరు దానం చేయాలి, ఒక కన్ను ఇచ్చినా ఆ కన్ను ద్వారా ఐ సైట్ని రిస్టోర్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంటారు. ఆ అమ్మాయికి చిన్న ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ పక్కింటి అబ్బాయితో పరిచయం ఏర్పడడం, ఆ అమ్మాయికి కావలసిన అన్ని పనులు చెప్పడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని ఆ అబ్బాయి నెలకొల్పడం ఇవన్నీ జరుగుతుంటాయి. వయసు వచ్చిన తర్వాత మాటల వరుసలు అంటుంది, నాకు కళ్ళు లేవు కాబట్టి నేను ఎట్లా ఉన్నాను తప్ప నీలాంటి గొప్ప వ్యక్తిని కళ్ళు ఉంటే నిన్నే వివాహం చేసుకుని ఉండేదాన్ని అని చెప్పి అంటుంది. వెంటనే అప్పుడు అతను అంటాడు, కళ్ళు లేకపోతే మట్టుకు చేసుకోకూడదు అని, లేదు నీ సుఖానికి నేను ఆటంకం కాకూడదు కదా, అందుకనే నేను ఏంటంటే త్యాగం చేస్తున్నాను అంటుంది. అది తర్వాత కొంతకాలానికి ఒక వ్యక్తి ఆ అమ్మాయికి కంటి దానం చేయడానికి రావడం, ఆ కళ్ళు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ చేసిన తర్వాత వెంటనే ఆ అమ్మాయి అడుగుద్ది, నేను మొట్టమొదట చూడవలసింది నా యొక్క బాయ్ ఫ్రెండ్, ఎప్పుడు జీవితంలో అతన్ని చూస్తానని చెప్పి అనుకున్నాను, ఎన్నాళ్ళు అతనిచ్చిన ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం నన్ను ఈరోజున ఈ స్థాయికి తీసుకొచ్చింది, ఆ తర్వాత నేను చూడవలసింది నాకు కళ్ళు దానం చేసిన వ్యక్తిని, కాబట్టి ముందు ఆ వ్యక్తిని నాకు చూపించండి అంటుంది. వెంటనే ఆ వ్యక్తిని చూపించేటప్పటికి అతనికి కళ్ళకి బ్యాండేజ్లు ఇవన్నీ కట్టుంటాయి. ఎవరైతే ఎన్నాళ్ళు అతనికి సహాయం చేస్తున్నాడో అతను, అదేమిటి అంటే ఇతనికి కళ్ళు లేవు అని చెప్పి డాక్టర్లు చెప్తారు. వెంటనే నిరుత్సాహపడిపోయి ఆ కళ్ళు దానమిచ్చిన వ్యక్తిని చూపించండి అని అడిగిన ఆ ప్రశ్న కూడా మర్చిపోతుంది. నేను ఎన్నాళ్ళు అనుకున్న ఈ గుడ్డివాడితో నా నేను స్నేహం చేసింది, నాకే కళ్ళు లేవనుకుంటే వీడికి కూడా కళ్ళు లేవా, అందుకనే వీడు ఎట్టుంటే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్ని మాటలు చెప్పాడా అని చెప్పి రకరకాల ఊహలతో ఆ అమ్మాయి అయోమయమైపోతుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అప్పుడు అడుగుద్ది, ఎవరు నాకు దానం చేసిందని చెప్పి ఈ ఆవేదన నుంచి తొలగిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, ప్రతిరోజు నీతో కబురు చెప్తూ ఉన్నాడే అతనేని, అదేంటి మీరు అతనికి కళ్ళు లేవు కదా అంటే, అతనికి కళ్ళు లేవు కారణం అతని కళ్ళే నీకు దానంగా ఇచ్చాడు నీ ఆనందం చూడడం కోసం. అప్పుడు విపరీతమైన పశ్చాత్తాపడి అతనితోనే వివాహం చేసుకుంటాను అంటే అతను వెంటనే దాన్ని సున్నితంగా తిరస్కరిస్తాడు. నువ్వు కళ్ళు లేనప్పుడు ఏదో ఊహించి నన్ను వివాహం చేసుకుంటాను, కానీ కళ్ళు వచ్చిన తర్వాత నీలో కూడా స్వార్థాన్ని చూశాను, నీలో నిశ్చలమైన ఆ ప్రేమని శుద్ధ భక్తిని ఇవన్నీ చూసి నేను అనుకున్నాను తప్ప నాకు కళ్ళు లేవు అని తెలిసిన తర్వాత నువ్వు నన్ను ప్రేమించట్లేదు, అంటే ఆ ప్రేమకి ఏంటంటే నా దేహాన్ని ప్రేమిస్తున్నావు తప్ప నా మనసును కాదని చెప్పి అర్థమైంది. కాబట్టి నువ్వు కళ్ళున్న ఎవరినైనా వివాహం చేసుకుని సుఖంగా ఉండు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను, ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండడమే నా కోరిక తప్ప నువ్వు నాతో పాటు ఉండి మళ్ళీ ఈ కష్టాలు జీవితాంతం చూడడం నాకు ఇష్టం లేదు అంటాడు. సో ఇక్కడ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఫలానాది వస్తే మనం ఆనందిస్తాం అనుకుంటాం, కానీ ఆ వచ్చిన తర్వాత స్వార్థం పెరుగుతే ఇంకా రావాలి అని అనుకుంటాం. అలాగే ఇదన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ జీవితం అనేది ఏంటంటే ఒక గొప్ప బహుమతి, ప్రకృతి మనకిచ్చిన బహుమతి. ఇది ఏదైనా సరే మనం పెద్దలు చెప్తూ ఉంటారు, నువ్వు ఎప్పుడైనా ఒక పరుషమైన మాట ఒక వ్యక్తిని అనాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఒక్కసారి మాటలు రాని మోగవాడిని గుర్తు చేసుకో అని చెప్పి, ఎందుకంటే ఆ మోగవాడు మాట్లాడలేడు, బాధ చెప్పలేడు. సో ఆడికంటే మనకేంటంటే మాట్లాడే అధికారం, మాట్లాడే అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఆ మాటను మంత్రంగా వాడాలి తప్ప ఆ మాటను శాపంగా వాడకూడదు. కాబట్టి దోషంగా మాట్లాడేటప్పుడు మోగవాడిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా సరే ఆహారం బాగోలేదు అని చెప్పి భార్య మీద కానీ కుటుంబ సభ్యుల మీద కానీ కేకలు వేసే ముందు ఆకలితో అలపరించే నిరుపేదలను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు. అట్లాగే నీ భార్య గురించి కానీ భర్త గురించి కానీ ఎప్పుడైనా సరే అంటే కంప్లైంట్ చేసేటప్పుడు, నా మొగుడు ఇలాంటి వాడు నా భార్య ఇలాంటిది అని చెప్పి కంప్లైంట్ చేసేటప్పుడు ఏంటంటే అసలు వాళ్ళు లేకుండా జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్న ఆ భార్య లేని వాళ్ళు భర్త లేని వాళ్ళని ఒక్కసారి ఊహించుకుని వాళ్ళ యొక్క స్థితిని ఒక్కసారి అర్థం చేసుకో. అలాగే ఎప్పుడైనా సరే నీ పిల్లల గురించి నువ్వు కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ నా పిల్లలు ఎలా ఉన్నారు అలా ఉన్నారని చెప్పి కంప్లైంట్ చేసేటప్పుడు అసలు పిల్లలు లేని వాళ్ళు కానీ లేదా పిల్లలు పుట్టి వాళ్ళు నీచ మార్గంలో ప్రవర్తిస్తున్న వాళ్ళని కానీ ఒక్కసారి ఊహించుకుని వాళ్ళకంట నువ్వు ఎంత అదృష్టవంతుడో ఒక్కసారి ఆలోచించు. అలాగే మీ ఇల్లు శుభ్రం చేయలేదు లేకపోతే మీ ఇల్లుని ఎట్లాగ ఉంది అలాగ ఉందని చెప్పి
కేకలు వేసేటప్పుడు ఏంటంటే అసలు ఇల్లు లేకుండా వీధి ప్లాట్ఫార్మే కానీ లేదా పైపుల్లో కానీ పడుకునే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించు. అలాగే ఎప్పుడైనా సరే కారు మీద ప్రయాణం చేస్తున్నా, మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నా, అబ్బా చాలా అలసిపోయాను, ఎంత దూరం డ్రైవ్ చేశాను అని చెప్పి అనుకుని నువ్వు నిరాశ, నిస్పృహ లేదా కష్టపడిపోయాను అనుకున్నప్పుడు ఏంటంటే అసలు కాలినడకన ప్రయాణం చేస్తున్న ఆ బాటసారుల గురించి ఆలోచించు. అలాగే ఎప్పుడైనా సరే నీ ఉద్యోగం గురించి, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉందని చెప్పి కంప్లైంట్ చేసేటప్పుడు, నిందించేటప్పుడు, దూషించేటప్పుడు కూడా అసలు ఏ విధమైన వ్యాపకం కానీ ఏ విధమైన ఉద్యోగం లేకుండా నిర్భాగ్యులుగా ఉన్న అనేక మంది నిరుద్యోగుల గురించి ఆలోచించు. అలాగే ఎప్పుడైనా సరే అంటే ఒక వ్యక్తి మీద వేలు వెత్తి చూపించేటప్పుడు అది కూడా ఆలోచించు. ఆ వేలు వెత్తి చూపించేటప్పుడు మూడు వేలు నా వంక చూపిస్తున్నాయి, నా యొక్క నేను ఆ వేలు వెత్తి చూపించడానికి నేను అర్హుణ్ణా అని చెప్పి అది కూడా ఆలోచించు. అలాగే నీకు ఎప్పుడైనా సరే మానసికంగా ఆందోళన కలిగించి నీ మూడ్ పాడైపోయి ఆ డిప్రెషన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి భగవంతుడికి ఏంటంటే ఆయన వంక చూస్తున్నట్టు లేదంటే ప్రకృతి కానీ చెట్లు కానీ చూస్తూ ఒక్కసారి చిన్న చిరునవ్వుతో ఆ ఉదయించే సూర్యుని కానీ ఆ గాలికి ఊగే కొమ్మల్ని కానీ చూస్తూ ఆ డిప్రెషన్ నుంచి ఒక్కసారి ఆ విధంగా చిన్న చిరునవ్వు నవ్వుతూ ఈ డిప్రెషన్ నేను బాధపడే కంటే ఈ డిప్రెషన్లో నాకు ప్రాణశక్తి ఉండి ఇంకా నేను బ్రతకగలిగే అవకాశం నాకు ఇచ్చిన భగవాన్ నీకు ధన్యుణ్ణి, నేను బ్రతికున్నానంటే అదే గొప్ప, ఈ బ్రతికి ఉన్నాను అన్నప్పుడు ఏంటంటే ఈ డిప్రెషన్స్ నేను ఏంటంటే అధిగమించగలనని చెప్పి ఆ విశ్వాసంతో అడుగులు ముందుకేయి అంటాడు. సో ఆ విధంగా ఏంటంటే లేని దానికోసం కాదు ఉన్నదానికోసం అబండెంట్గా ఊహించుకుని ఆ విధంగా మనం అడుగులు ముందుకేస్తే మానసికంగా ధైర్యం పొందడమే కాకుండా ప్రతి క్షణం కూడా అంటే అది వస్తేనే మనకి ఆనందం వస్తుందని కాకుండా రాకపోయినా ఆనందం మనం పొందొచ్చు. ఎందుకంటే కాళ్ళు లేని వాడిని చూసినప్పుడు మన కాళ్ళు యొక్క శక్తి మనకు తెలుస్తుంది. సో మనకి ఎంత ఐశ్వర్యవంతమో ఉన్నదాంతో మనం అనుభవించడం నేర్చుకుంటే అప్పుడు లేని అన్నీ వస్తుంటాయి, లేని దానికోసం ఆశిస్తుంటే ఉన్నవి కూడా పోతుంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.